ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు తెలుగు చర్చ్ ఆన్లైన్ .com లో ఈ విధంగా ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే, నా పేరు పాస్టర్ ప్రేమ్ కుమార్. నేను చిన్న వయసులోనే దేవునికి నా జీవితాన్ని సమర్పించుకొని నేను నా భార్య పరిచర్య చేస్తూ ఉన్నా. ఈరోజు ఆరాధనలో పాల్గొంటూ ఉండగా ప్రారంభ ప్రార్థన ద్వారా నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. హాలలూయ 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 హాలలూయ, పరిశుద్ధడానికి స్తోత్రం 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 చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయం అందే విధంగా కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, అనేక మంది బిడ్డలు ప్రభువా నా తండ్రి ఈ సమయమందు ఈ ఆరాధనలో ఆయా ప్రదేశాల నుండి పాలు పంపులు పొందుచుండగా మీ సహాయం అనుగ్రహించని, మీ సన్నిధిని అనుగ్రహించని నాయన. ప్రభువా నా తండ్రి, ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ప్రభువా నా తండ్రి, చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రభువా నా తండ్రి ఆయా పరిస్థితుల్లో నా తండ్రి ఈ సమయంలో నా తండ్రి శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటూ ఉండగా ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు ఈ దినమందు మీరు వినిపించమని మేము వేడుకుంటున్నాం నాయన. ఏ ఒక్కరూ కూడా ప్రభువా నా తండ్రి వట్టిగా ప్రభువా ఈ స్థలము నుండి వెళ్లకుండా మీ ఆత్మచేతను, మీ సన్నిధిని చేతను, మీ ఆదరణ చేతను వారు నింపబడి ప్రభువా వారు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన. మా తండ్రి కృప చూపించండి, దయ చూపించండి, సహాయం చేయండి. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరు తోడుగా ఉండి మీరే మహిమను పొందమని యేసు దీవినామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమందు కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధిద్దాం, దేవుని మహింపరుద్దాం. కీకరుండవు మా యెహోవా, నీటి మీదట కూడరే అనే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకొని దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. కీకరుండవు మా యెహోవా, నీటి మీదట కూడరే ఏకమైసా స్టాంగ పడిసా వేశ్వరుని గోని ీకరుండ మాయెహోవా, పీఠమెదుటం కూడరే మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను ఇట్టి శబ్దం ప్రభం మే మెచ్చుగా మది నెంతుము భీకరుండ మాయెహోవా, పీఠమెదుటం కూడరే పుట్టగీతం చేయదానై నటి శక్తిని పట్టుగాలో కస్తులారా ప్రస్తుతి పరే భక్తిని భీకరుండవు మాయెహోవా, పీఠమెదుటం కూడరే మేటి సంగీ తంబులాపై మింటనారవ మందను చాటరివే వేలనోలం సన్నుతు ప్రభు వందను భీకరుండ మాయెహోవా, పీఠమెదుటం కూడరే. ఇదిగో దేవా నీ జీవితం, ఇదిగో దేవా నీ మనసు, ఇదిగో దేవా నీ జీవితం, ఇదిగో దేవా నీ మనసు, ఇదిగో దేవా ఈ దేహం.
పరిశుద్ధార్థితో కాల్చుమా ఇదిగో దేవా నీ జీవితం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ జీవితం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం ఈతో తాచుమా పరిశుద్ధతో తాచుమా పనికి దాని తీగలున్నవి ఫలమివ్వా తాడుచున్నవి పనికి దాని తీగలున్నవి ఫలమివ్వా తాడుచున్నవి ఆశనాతో కాల్చుమా పరిశుద్ధతో కాల్చుమా ఇదిగో దేవా ఈ జీవితం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ జీవితం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ పరిశుద్ధతో కాల్చుమా ఓ నా తోటమాని ఇంకో ఏడాది గడువు కావాలి ఓ నా తోటమాని ఇంకో ఆశనాకుంది కాల్చుమా పరిశుద్ధతో కాల్చుమా ఇదిగో దేవా ఈ జీవితం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ జీవితం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. మీరు ఎక్కడున్నా సరే మీ గృహాల్లో కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో
దేవుడు గొప్పవాడు, ఆరాధనకు యోగ్యుడు అని గుర్తించి దేవుణ్ణి స్తుతించి అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందాం. చిన్న ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రం. జీవాధిపతి, నీ కొందనాలు. సర్వోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవాయిరే చూచుకొనును, యెహోవాయిరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరూ కలిసి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
आराधना नीके హల్లెలూయా లార్డ్ వి ప్రైజ్ యు దేవానికి వందనాలు నిన్నే ఆరాధిస్తున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చదువుకుందాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు దేవుని యొక్క లేఖనాన్ని చదువుకుందాం ప్రైజ్ ద లార్డ్ ఈరోజు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వచనముల వరకు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవుని నివాస స్థలమై ఇంటకు కట్టబడుచున్నారు. ఈ సమయమందు విజ్ఞాపన ప్రార్థన, అనేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయి. వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించి ప్రార్థనలో పాల్గొందాం. విజ్ఞాపన ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడు అయిన మా పరమతండ్రి, మీకు వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్య. మా ఎడలో మీరు చూపిన కృపను మీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. రక్షకుడ కృపామయుడ దినవేళ మీ కాపుదలు మాకు దయచేయండి తండ్రి. ఇదిగోనైనా మా జీవితాలు మీరు చేసిన గొప్ప మేలు కొరకు వందనాలు ప్రభువా. రక్షకుడ, లోకంలో భయంకరమైన అంటువ్యాధి ప్రభులే నా ప్రభువా, అనేక మంది నశించిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి, ఆకలి తొలమటిస్తున్నారు, ఉపాధి కోల్పి ఉన్నారు ప్రభువా. మీ యొక్క కృప చూపండి, మీ యొక్క రక్షణ చూపండి. మానవ జాతి చేసిన తప్పిదమును క్షమించి వేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మారు మనసు పొందే అవకాశాన్ని కల్పించండి తండ్రి. ఆత్మల రక్షణ కొరకు పాటుపడుచున్న అనేక మంది బిడ్డలకు మీ యొక్క బలమును ప్రసాదించండి, శక్తిని దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా ఈ యొక్క తెలుగు ఆన్లైన్ సర్వీస్ నైనా జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి నైనా. దీని ద్వారా అనేక మంది మీకు సువార్త వర్తమానం విని నా ప్రభువా రక్షణలోకి నడుచుటకు మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఇదిగోనైనా చెదిరిపోతున్న సంఘాల్ని కట్టుటకు దీని యొక్క సాధనముగా వాడుకుని మనం వేడుకుంటున్నాం యేసయ్య. మా యొక్క సంఘ కాపరి జ్ఞాపకం చేసుకునండి, ఆయన్ని బలపరచండి. ఆయన ద్వారా నైనా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ కృపను అనుగ్రహించండి. ఈ యొక్క దినం వల్ల నా ప్రభు మీకు ఆబ్దాలు దయచేయండి. ఈ యొక్క దిన ఆరాధనలో నాయన తండ్రితో మీకు సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థించుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయనై ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. నీ వాక్య పరిచర్య చేస్తున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు అనుగ్రహించి దీవించమని యేసు దివ్యనామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇది మన యొక్క తెలుగు చర్చ్ ఆన్లైన్ .com మొట్టమొదటి ఆరాధన. జూన్ 7వ తారీఖున దీన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. అలాగే 11 గంటలకు సండే స్కూల్ కూడా ఉంటుంది. దేవుడు ఇటు కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మొదటి ఆరాధన కనుక సంఘం గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక సంఘ సేవకుని కుమారునిగా నేను ఎదిగాను. అలాగే గత 14 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలు, సంఘ పరిచర్యలో కొనసాగుతున్నాను. దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతనంగా ఆన్లైన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి సంఘాన్ని ప్రారంభించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అందులో మీరందరూ పాలిభాగస్థులు అవుతున్నారు. దీని కొరకు అనేక మంది ప్రార్థించారు, దీని కొరకు అనేక మంది సహకరిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఈ దినమందు సంఘం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం. చాలామందికి సంఘము అంటే అవగాహన ఉండదు. ఒకసారి ఒక అతన్ని ఇంటర్వ్యూ చేశారంట, బాబు సంఘము ఎలాంటి సంఘం ఉంటే బాగుంటుంది, చర్చ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని అడిగితే చర్చ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన అనుకున్నాడు చర్చ్ బిల్డింగ్ గురించి అనుకొని రెడ్ స్టోన్తో కడితే బాగుంటుందండి చర్చ్ అన్నాడంట. చర్చ్ అనేది ఒక స్టోన్స్తో కట్టేది కాదు, ప్రత్యేకమైన స్థలమో లేకపోతే గోడలతో కట్టేది కానీ కాదు. చర్చ్ అనేది ఆత్మ సంబంధమైనది, దేవుని కొరకు కట్టబడుతున్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంఘ ఆరంభం గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో పేతురుని చూచి పేతురుతో ఈ విధంగా పలికారు యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనిపిస్తుంది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. పేతురు ఎవరు అని ఆలోచన చేస్తే ఒక చేపలు పట్టుకునే వ్యక్తి, ఒక జాలరి.
ఆయనకి की దైవ సంబంధమైనటువంటి ట్రైనింగ్ ఉందా దైవికమైనటువంటి ట్రైనింగ్ ఉందా అంటే లేదు అప్పటి వరకు కానీ కొంతకాలం యేసుక్రీస్తు వారితో నడిచిన తర్వాత ఎందుకు పనికి రాడు అనుకున్నటువంటి ఆ పేతురును యేసుక్రీస్తు వారు సంఘమును కట్టే ఒక ప్రాముఖ్యమైనటువంటి మూల స్తంభముగా నిలబెట్టాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియబిడ్డలారా సంఘము కట్టడానికి దేవుడు గొప్ప గొప్ప వారిని ఎన్నుకోకపోవచ్చు ఎన్నుకోవచ్చు కానీ ఆయన ఎవరినైనా ఎన్నుకుంటాడు గాడ్ కెన్ యూజ్ ఎ నోబడీ టు బిల్డ్ ఎ చర్చ్ ఎందుకు పనికిరాని వారినైనా సరే ఒక సంఘము కట్టడానికి దేవుడు ఎన్నుకుంటాడు కనుక పేతురుని పిలుచుకొని ఎందుకంటే దేవుడు క్వాలిఫైడ్ పీపుల్ని పిలవడు దేవుడు పిలిచిన వారిని క్వాలిఫై చేస్తారని నేను విన్నాను దేవుని ప్రియబిడ్డలారా నిజమే ఆయన క్వాలిఫై చేస్తే మరి ఎవరు కూడా సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు అయితే ఈ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటుంటే సంఘం ఎవరి ద్వారా కట్టించాడు అంటే ఒక పేతురు నోబడి ఆయన ఎవరికి తెలియదు అప్పటి వరకు పేతురు అంటే ఎవరు కానీ ఆయన పిలుచుకొని ఆయన ద్వారా సంఘాన్ని కట్టించుకున్నాడు ఆ కట్టబడినటువంటి సంఘానికి ఎటువంటి పవర్ ఇస్తున్నాడంటే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనే రవు అని పేతురుతో యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి పవర్ అటువంటిది అటువంటి గొప్ప సంఘాన్ని దేవుడు పేతురు ద్వారా కట్టించినట్లుగా మనం చూస్తున్నాం గ్రీక్ ఐలాండ్స్లో హిప్పోక్రేటెస్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అంటారు ఈ అధునాతనమైనటువంటి వైద్య శాస్త్రానికి పితామహునిగా ఆయన పిలుస్తుంటారు ఆయన యొక్క ఇంటి దగ్గరలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టును కూడా ఆయన పేరు మీద పిలుస్తూ ఉంటారు అయితే అది ఎంత పెద్ద చెట్టు అంటే ఆయన ఉన్నప్పటి చెట్టు అని అంటూ ఉంటారు దాన్ని చాలా పెద్ద ట్రంక్ దానికి ఉంటుంది చాలా పెద్ద చెట్టుగా ఉంటుంది కానీ దానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దాని చెట్టు ట్రంక్ లోపల ఉన్నటువంటి కాండం లోపల ఉన్నటువంటిదంతా కూడా డొల్లే లోపలేం లేదు ఈ ఊరికినే పడిపోవచ్చు అంత పెద్ద చెట్టును మోయడానికి దానికి ఉన్న శక్తి లేదు కాబట్టి అది 2400 సంవత్సరాలుగా ఉంది అని చెప్తూ ఉంటారు దాన్ని నిలబెట్టడానికి దాని నిండా కింద ఆ కొమ్మలకి కర్రలు పెడుతూ ఉంటారు ఆ కర్రలతో అది నిలబడుతూ ఉంటుంది అది ఒక ఒలీవ చెట్టు అయితే దాని చుట్టూ అనేకమైనటువంటి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇది మాత్రం పళ్ళు కాయలు కాయదు ఒలీవ కాయలను కాయదు ఎందుకు పనికి రాకుండా పడుంది కానీ అది దాని చుట్టూ ఉన్నటువంటి చెట్లు ఫలించడం మొదలుపెట్టాయి ఎంత పెద్ద చెట్టు అనేది కాదు కానీ అది ఎంత పెద్దదైనా చిన్నదైనా కాయలు కాయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది కనుక సంఘముగా మనము దేవుని కోసం ఫలించేవారముగా పాతాళ లోకపు ద్వారములను బద్దలు కొట్టేటువంటి సంఘముగా విశ్వాసులంగా మనం ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పేతురు యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు నీ మీద నేను సంఘాన్ని కడతానన్నప్పుడు అటువంటి సంఘాన్ని ఆయన వాగ్దానం చేశారు పాతాళ లోకపు ద్వారము నిలవ లేకుండా చేయగలిగినటువంటి సంఘం కొరకు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అయితే సంఘాన్ని ఎవరి ద్వారా కడతారంటే ఎవరినైనా దేవుడు వాడుకోవచ్చు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత సంఘంలో దేవుడు నాయకునిగా కాపరిగా పెట్టిన వాని యొక్క బాధ్యత గురించి మాట్లాడుతూ ఎటువంటి బాధ్యత ఆ కాపరికి ఇచ్చారంటే అపొస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనములో మనం చదువుతున్నాం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు అని సెలవిస్తున్నాడు ఈరోజున కాపరి యొక్క బాధ్యత ఏమిటి అంటే సంఘమును గూర్చినటువంటి జాగ్రత్త తీసుకోవడం నాయకుల బాధ్యత ఏమిటంటే సంఘమును గూర్చినటువంటి బాధ్యత తీసుకోవటం చాలాసార్లు కాపరులు కానీ నాయకులు కానీ ఎంత బిజీగా అయిపోతూ ఉంటామంటే ఒక అంటే సంఘము గురించినటువంటి బాధ్యత అంటే ప్రొఫెషనల్గా సంఘంలో ఈ కార్యక్రమాలు జరగాలి ఇలా ఉండాలి అవన్నీ చేసుకుంటూ పోవాలి అనేది కాదు ఒక పేద వ్యక్తి ఒక అక్కర్లో ఉన్న వ్యక్తి ఒక ఎందుకు పనికిరాడు అనుకున్న వ్యక్తి గురించి కూడా ఆలోచించాలి ఈ రోజున అలా ఆలోచించేటువంటి పరిస్థితులు సంఘాల్లో ఉండడం చాలా కష్టమైపోతూ ఉంది సంఘము గురించినటువంటి నిజమైనటువంటి జాగ్రత్త నిజమైన అవసరత ఎవరికి ఉంది నిజమైనటువంటి అక్కర ఎవరికి ఉంది నిజమైనటువంటి ప్రోత్సాహం ఎవరికి అవసరం అనేది ఆలోచించుకొని అటువంటి వారి గురించినటువంటి జాగ్రత్తను బాధ్యతను వహించవలసినటువంటి అవసరత ఈ రోజున కాపరులకు నాయకులకు ఉందన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దాని మీద బాధ్యతను అనుగ్రహించారు నాయకులకు కాపరులకు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక పట్టణంలో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో ఒక పాత పురాతనమైనటువంటి రైల్ ఇంజిన్ పెట్టబడింది
ఆ రైల్ ఇంజిన్ చాలా పురాతనమైనది, స్టీమ్ ఇంజిన్. అది దాని గురించినటువంటి వివరాలు పక్కన రాయబడ్డాయి. అది ఎంత పొడవు ఉంది, దాని వెయిట్ ఎంత ఉంది, హార్స్ పవర్ ఎంత కలిగి ఉంది అనే విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. అయితే ఒక వింతైనటువంటి విషయం ఏమిటంటే, దాని గురించి రాయబడినటువంటి ఒక విషయం ఏమిటంటే, దానికి ఉన్నటువంటి హార్స్ పవర్లో, శక్తిలో 96% ఆ ఇంజిన్ని ఆ ఇంజిన్ లాక్కోవడానికి ఉపయోగపడుతుందంట. అయితే 4% మాత్రమే ఏదైనా ఒక బరువును లాగటానికి, వస్తువును లాగటానికి ఉపయోగపడుతుంది. చూసారు ఎంత శక్తి వ్యర్థమైపోతూ ఉందో. చాలాసార్లు కాపర్లంగా మేము కూడా చేయవలసినటువంటి పనులను, ప్రత్యేకంగా ఎవరు అక్కర్లో ఉన్నారు అటువంటి వారిని, వారి గురించినటువంటి బాధ్యతను వహించకుండా, జాగ్రత్తగా వారిని చూసుకోకుండా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో భారాలు భుజం మీద పడిపోతూ ఉంటాయి. నిజమైన పరిచర్య అక్కర్లో ఉన్న వారికి పరిచర్య చేయలేనటువంటి స్థితిలో ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రియబిడ్డలారా, దేవుని చిత్తం ఏంటంటే సంఘం పట్ల, సంఘం అనేది బాధ్యతను అప్పగింపబడినప్పుడు ఆ నాయకులు ఆ సంఘము గురించినటువంటి నిజమైన అక్కర్లో ఉన్నటువంటి వారి బాధ్యతను స్వీకరించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత విషయాన్ని మనం చూసినట్లయితే, ద ఫోకస్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద కార్పొరేట్ గ్రోత్. సంఘములకు ఉండవలసినటువంటి ఫోకస్ ఏంటంటే, ఒక వ్యక్తి గ్రో అవటం కాదు, కొందరు వ్యక్తులు గ్రో అవటం కాదు, అందరూ కలిసి కార్పొరేట్గా ఆత్మీయంగా ఎదుగునట్లుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20-22 మనం ధ్యానం చేసినట్లయితే ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు వారే దీనికి మూలరాయి. పేతురు చేసిన మొట్టమొదటి ప్రసంగం ద్వారా సంఘం ఆ దినాన్ని కట్టబడింది. కానీ యేసుక్రీస్తు వారే దీనికి మూలరాయిగా ఉన్నారు. అపోస్తలు పేతురు కానీ, మిగిలిన అపోస్తలు కానీ, ప్రవక్తలు కానీ వేసిన పునాది మీద మనం కట్టబడ్డాం. అయితే ఈ ప్రతి కట్టడం కూడా మనందరం కూడా చక్కగా ఆయనలో అమర్చబడాలి. We need to fit into him perfectly. ఆయనలో అమర్చబడటానికి, అలాగే ఆయన కొరకు పరిశుద్ధమైనటువంటి దేవాలయంగా వృద్ధి పొందటానికి అది మన యొక్క ఫోకస్ అయి ఉండాలి. ఆయనలో మనమందరం కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. ఎవరు నివసిస్తారు మనలో అంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుని నివసిస్తాడు. కనుక పరిశుద్ధులముగా మనము ఆయనలో అమర్చబడిన వారమై కట్టబడటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడన్న విషయాన్ని నేను ఈ దినమందు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము దేని కొరకు పిలువబడింది, సంఘము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, కట్టబడుట, కార్పొరేట్, అందరం కలిసి ఒకరిని ఎవరైతే వెనకబడిపోతున్నారో వారిని ప్రత్యేకంగా ఆదరించి బలపరిచి వారిని ప్రభువులో పరిశుద్ధమైనటువంటి ఆలయముగా కట్టడానికి సంఘము పిలువబడిందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం సంఘముగా కూడలేకపోతున్నాం. కానీ దేవుడిచ్చిన టెక్నాలజీ వల్ల ఈ వీడియోల ద్వారా అనేక మంది సువార్తను, వాక్యాన్ని, సహవాసాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి అవకాశం ఉంది. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రసంగాలు వస్తూనే ఉన్నాయి, మా పాస్టర్ గారు రోజు ప్రసంగాలు పెడుతున్నారు, ఏం చూస్తాంలే, ఈ రోజుకి మరొకటి చూస్తే సరిపోద్దు కదా, ఆ ఫన్ వీడియో చూస్తే సరిపోద్దు కదా అని ఫోన్ మీదే ఉంటారు. కానీ వాక్యం వినరు చాలామంది. చాలామంది నా స్నేహితులైనటువంటి దైవ సేవకులు కూడా చెప్పే మాట ఏంటంటే, అయ్యా వాక్యం చాలామంది వినడానికి ఇష్టపడలేదు, అసలు సంఘాన్ని, దేవుణ్ణి కూడా మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు అని. అయితే గమనించండి, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఈరోజు సమాజంగా కూడుకోవడం అంటే ఫిజికల్గా కష్టమే, కానీ ఒకరోజు రాబోతుంది, కలుసుకోబోతున్నాం. ఆ విధంగా ఆ సమయంలో ఫిజికల్గా మనం కూడా కలవబోతూ ఉన్నాం. కానీ అప్పటి వరకు కనీసం ఆన్లైన్ ద్వారానైనా సరే సమాజంగా కూడుకోవటం మానుకోకూడదు. ఫోన్ కాల్స్ ద్వారా ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, యేసుక్రీస్తు దినము సమీపించటం మనం చూచిన కొలది మరి ఎక్కువగా దాన్ని చేస్తూ ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకోవడం, సత్కార్యాలు చేయటం, ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు రాకడ చాలా సమీపంలో ఉందండి.
మిడతల గురించి ప్రకటన గ్రంథంలో చదువుతూ ఉంటే ఆ ఏం మిడతలు వస్తాయిలే ఎలా వస్తాయిలే అని మనం అనుకోవచ్చు. కానీ నిజంగా ఇప్పుడు వచ్చే ఈ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మిడతల దండయాత్ర మనం చూస్తూ ఉంటే ఆ రోజున ఆ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మిడతలు వచ్చినప్పుడు మరింత ఎంత దారుణంగా ఉంటుందో మనము ఊహించుకోవచ్చు. ఇవన్నీ కూడా జస్ట్ టేస్ట్, మనకు రుచి చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఏమి జరగగలదో, ఏమి జరగబోతుందో, వాట్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ఎండ్ టైమ్స్ అనేది దేవుడు మనకు చూపిస్తున్నాడు. అయితే ఆ ప్రభు రాకడ సూచనలు మనం చూస్తూ ఉండగా ప్రభు రాకడ వస్తుంది, దగ్గర పడుతుంది, సమీపిస్తుంది అని మనం గమనిస్తున్న కొలది మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. ఈ రోజున వ్యాధులను బట్టి మనం దగ్గరికి రాకపోయినా ఇది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, కానీ మనము ఆత్మీయంగా ఒకరికి ఒకరు సమీపంగా ఉంటూ ఒకరినొకరు పురికొల్పుకునే వారంగా ఉండాలన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. ఎందుకు మనము కట్టబడుతున్నామంటే ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లుగా మనమందరం కూడా దేవునికి యాజకులుగా ఉండునట్లుగా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. రాళ్ళు చచ్చిపోయిన రాళ్ళు కాదు, జీవములేని రాళ్ళు కాదు, ఇవి చర్చి గోడలకు ఉండే రాళ్ళు కాదండి. అవి ఎంత ఖరీదైన రాళ్ళు అయినప్పటికీ ఈ రాళ్ళు సజీవమైనవి, మనమే ఆ రాళ్ళు. మనం దేనికి కట్టబడుతున్నామంటే ఆత్మ సంబంధమైనటువంటి బలులను దేవునికి అర్పించడానికి. ఈరోజున శరీర సంబంధమైన బలుల్లోనే ఇంకా మిగిలిపోతా ఉన్నాం మనం, మోడర్న్ డే పరసైల్లాగా మనం మిగిలిపోతూ ఉన్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన దేవునికి అర్పించడానికి, పరిశుద్ధ యాజకులుగా మనం ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క ఫ్రేమ్లోనికి, దేవునిలోనికి ఫిట్ అవడానికి, యేసుక్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవడానికి దేవుడు మనల్ని సంఘంలోనికి పిలుచుకొని ఉన్నాడు. షాపింగ్ మాల్స్లో చిన్నపిల్లల ఫోటోలు దిగడానికి ఫ్రేమ్ పెట్టేసి తల లేకుండా అక్కడ చిన్న రంధ్రం పెట్టి ఉంచుతారు. మనం అక్కడ వెళ్ళి నిలబడి వెనక నిలబడితే ఆ బాడీతో లేకపోతే ఆ వ్యక్తి యొక్క బాడీతో ఫోటో దిగుతూ ఉంటారు. అది చాలా ఫన్నీగా ఉంటుంది ఆ ఫోటో చూసినప్పుడు. ఎందుకంటే బహుశా ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు అనుకోండి, పెద్ద పెద్ద మజిల్స్తో ఉంటాడు, మనమేం చిన్న ముఖంతో మనం అక్కడ ఉంటాం, ఫిట్ కాదు. ఫన్నీగా ఉండడానికి ఆ ఫోటో దిగుతాం. చాలాసార్లు క్రీస్తులో మనం ఆయనలో ఫిట్ కావడానికి మనం కూడా అలాగే ఉంటూ ఉంటాం. ఆయనలోనికి సమరూపంగా మార్చబడటానికి మనం ఇష్టపడడం. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే సంఘముగా మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఫర్ ఎ కార్పొరేట్ గ్రోత్, అందరం కలిసి అభివృద్ధి చెందాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ద సెంట్రల్ ఎసెన్స్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యమే దేవుని యొక్క సంఘానికి ప్రాముఖ్యమైన విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో చేయొచ్చు కానీ దేవుని వాక్యం ధ్యానం చేయకపోయినా, నేర్చుకోకపోయినా, దేవుని వాక్యం ప్రసంగించకపోయినా, ఉన్నది ఉన్నట్టుగా బోధించకపోయినా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ కూడా లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని వాక్యము అనేక విధాలుగా మనము ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయొచ్చు. దేవుని వాక్యంలో కొలసీలకు రాసిన పత్రిక 3:16లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉంది, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అది పాటల ద్వారా కానివ్వండి, ప్రసంగాల ద్వారా కానివ్వండి, పద్యముల ద్వారా కానివ్వండి, అది దేని ద్వారానైనా సరే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండి క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి. అది సెంట్రల్ ఎసెన్స్. మన జీవితానికి రుచినిచ్చేది కూడా దేవుని యొక్క వాక్యాన్ని అన్న విషయాన్ని వాక్యమే అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉండగా ఈ నూతనంగా కట్టబడుతున్నటువంటి సంఘములో మనము ఒకవేళ గెస్ట్గా మీరు ఉండొచ్చు, ఆయా సంఘాలకు వెళ్ళేవారై ఉండొచ్చు, కానీ ఈ సంఘంలో చేర్చున్న వారై ఉన్నప్పటికీ మనందరం కూడా కట్టబడేది దేవుని వాక్యం ద్వారా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే సంఘానికి ఒక గోల్ ఉంది. సార్వత్రిక సంఘానికి ఉండవలసినటువంటి గోల్ ఏమిటంటే శిష్యులనుగా చేయటం, సమస్త లోకమును శిష్యులుగా చేయడం, అదే మన గోల్. అయితే మత్తయి సువార్త యేసుక్రీస్తు వారి ఆరోహణము కాకముందు మత్తయి సువార్త 28:18-20 యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం చూసినట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, ఎవరిని వదిలిపెట్టొద్దు, ప్రయత్నించండి, అందరిని శిష్యులుగా చేయడానికి ప్రయత్నించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను
తాను ఆజ్ఞాపించుతున్న వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన ఆయన మనతో ఉన్నాడు గనుక ఆయనకి ఇవ్వబడిన అధికారం మనకిచ్చి మనల్ని పంపిస్తూ ఉన్నాడు. ఆయన బోధించిన బోధనలు మనం అందరికీ చెప్పి దాని ద్వారా అనేకులను క్రైస్తవులుగా మార్చమన్నారు, శిష్యులుగా మార్చమన్నారు. క్రైస్తవులు అంటే ఒక వెంటనే అది రిలీజియన్లోకి వెళ్ళిపోతుంది, కానీ శిష్యులుగా అంటే ఇట్స్ అ కమిట్మెంట్. యేసుక్రీస్తు వారు జీవించిన విధానంలో జీవించే వారంగా శిష్యులుగా మారాలంటే నిజమైనటువంటి లోతైనటువంటి వాక్యాన్ని బోధించడం నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక శిష్యులుగా చేయడానికి మనము పిలువబడ్డాము. కనుక సంఘముగా మన గోల్ ఏంటంటే కేవలం మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడం కాదు, అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించడం, శిష్యులుగా చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే విలియం టెంపుల్ అని 20th సెంచరీలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆంగ్లికన్ ప్రీస్ట్ ఒక మాట అన్నాడు, ద చర్చ్ ఇస్ ది ఓన్లీ కార్పొరేటివ్ సొసైటీ ఇన్ ద వరల్డ్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్స్ నాన్ మెంబర్స్ అన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న కార్పొరేటివ్ సొసైటీస్ అన్నిటిలో సంఘము ఒక్కటే దానికోసం అది బతకకుండా బయట వారి కోసం బ్రతుకుతుంది, మెంబర్స్ కోసం బ్రతకకుండా నాన్ మెంబర్స్ కోసం బ్రతుకుతుంది అన్న విషయాన్ని విలియం టెంపుల్ చెప్పాడు. గమనించండి దేవుని ప్రియబిడ్డలారా ఎంత చక్కటి మాటో. మన గోల్ ఏమిటయ్యా అంటే అనేక మందిని శిష్యులుగా చేయడం, అనేక మందికి క్రీస్తు వార్తను ప్రకటించడం, అనేక మందికి క్రీస్తు ప్రేమను ప్రకటించడం, అనేక మందిని యేసుక్రీస్తు వారి యొక్క ప్రియమైనటువంటి హస్తాల్లోనికి నడిపించడం అనేది మన యొక్క గోల్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ మొట్టమొదటి ఆరాధనలో పాల్గొన్న మీ అందరికి కూడా నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఒకవేళ సభ్యులుగా మీరు చేరుతున్నట్లయితే దయచేసి ఆన్లైన్లో ఈ వీడియో దగ్గరలోనే ఉన్నటువంటి ఆ ఫామ్లో మీరు నింపండి. ఒకవేళ మీరు సభ్యులు కాకపోయినా మీరు వేరే సంఘాలకు వెళుతున్న వారైనప్పటికీ మీకు వందనాలు. మీరు ఈ వాక్యాన్ని ఆలకించినందుకు మీరు కూడా మేము విన్నాము దీవించబడ్డామని మీరు చెప్పాలనుకుంటే అదే స్థలంలో ఆ సమాచారం మాకు అందించవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, సంఘంగా నూతనంగా ప్రారంభించబడుతూ ఉండగా మా కొరకు ప్రార్థన చేయండి. సభ్యులుగా చేరేవారు మనందరి కొరకు ప్రత్యేకంగా పరిచయం అందిస్తున్నటువంటి నా కొరకు, నా భార్య కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించమని మేము ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో నేను చెప్పినటువంటి మాటలు మరొకసారి క్లుప్తంగా నేను చెప్తాను. ఒకటి, గాడ్ కెన్ యూజ్ నో బడీ టు బిల్డ్ అ చర్చ్. దేవుడు తన సంఘాన్ని కట్టాలంటే ఏదో గొప్పవాళ్ళని వాడుకోని అవసరం లేదు. ఎవరినైనా, ఎందుకు పనికిరాని వారినైనా, లెక్కలో లేని వారినైనా వాడుకోగలడన్న విషయాన్ని పేతురు జీవితాల నుంచి మనం నేర్చుకున్నాం. అలాగే ద వర్క్ ఆఫ్ ఎన్ ఓవర్సియర్ ఇస్ టు కేర్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము పైన ఉంచబడినటువంటి ఒక కాపరి నాయకుని యొక్క పని ఏమిటి అంటే సంఘం యొక్క బాగోగులు చూసుకోవడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మిగిలిన పనులు మంచిదే, కానీ అవసరతలో ఉన్న వారి బాగోగులు చూసుకోవాలి. అది దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ద ఫోకస్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద కార్పొరేట్ గ్రోత్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సంఘముగా మనము అందరం కలిసి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. నాలుగవదిగా, ద సెంట్రల్ ఎసెన్స్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. దాని మీద మనం శ్రద్ధ పెడదాం. ఎక్కువగా బైబిల్ స్టడీస్ చేయాలని నేను ఆశపడుతున్నాను. వాక్య పరిచర్య, దేవుని వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా బోధించాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థించండి, నా భార్య కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆఖరికి ద గోల్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ మేకింగ్ డిసైపుల్స్. సంఘము యొక్క బాధ్యత గురి ఏమిటంటే అనేకులను శిష్యులుగా చేయడం. ఎవరిని? సంఘంలో ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, బయట ఉన్న వారిని శిష్యులుగా చేయటం, వారికి కూడా క్రీస్తు రక్షణ ప్రేమను వారికి కూడా ప్రకటించి వారిని క్రీస్తు శిష్యులుగా చేయడం అనేది మన యొక్క గోల్. కనుక వాటి కొరకే మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృపను మనకు అందరికీ అనుగ్రహించనుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొనచ్చు. ప్రభువును ఆరాధిస్తూ దేవుడు మనకిచ్చిన ఈ ఊరిలో నుండి దేవునికి కానుకలు సమర్పిద్దాం. ఈ సమయంలో పాట పాడుచుండగా మీరు కానుకలు కమిట్ చేసుకోండి. ఇప్పుడే ఇవ్వని అవసరం లేదు. స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న ఆ నంబర్కు మీ కానుకలు తర్వాత పంపించవచ్చు. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మనం దేవునికి ఇవ్వవలసిన దాన్ని కమిట్ చేసుకుంటూ మనల్ని మనం దేవునికి ఈ పాట ద్వారా సమర్పించుకుందాం.
चिंटे तेने धार लकन्ना इस नाम में मधुरम सन्निधि में मरुव चालनु चिंटे तेने धार लकन्ना इस नाम में मधुरम सन्निधि में मरुव चालनु नाम में बहु पूजनीयमु ना पै दृष्टि निलिपि संतुष्टि యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టి గలుగుంచి నన్నెంతగానో దీవించి జీవ జల పూటలతో ఉజీవింపజేసెనే నన్నెంతగానో దీవించి జీవ జల పూటలతో ఉజీవింపజేసెనే चुंटे तेने धार लकन्ना इस नाम में मधुरम इसे सन्निधि ने मरुव चालनु चुंटे तेने धार लकन्ना इस नाम में मधुरम इसे सन्निधि ने मरुव चालनु इसे नाम में बलमैन दुर्गमु ना तोड़ै निलची क्षेममुगा ननु दाची యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే चिंटे तेने धार लकन्ना इस नाम में मधुरम येसय्य सन्निधि ने मरुव चालनु चिंटे तेने धार लकन्ना इस नाम में मधुरम येसय्य सन्निधि ने मरुव चालनु जीवित कालमंता చిన్న ప్రార్థన చేసుకొని నేటి ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు మీ బిడ్డలు అర్పించిన కానుకలను బట్టి ప్రభువా తండ్రి, వారు చేసుకున్న కమిట్మెంట్స్ని బట్టి మీకు స్తోతులు. అట్టి బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు రెట్టింపు దీవెనలతో దీవించండి. ప్రత్యేక కానుకలు పంపుతున్న వారిని మీరు దీవించమని మేము వేడుకుంటున్నాం. ఇవ్వలేని స్థితిలో ఉంటే ఒకవేళ ఏం పర్వాలేదు ప్రభా, అటువంటి వారిని ఇవ్వలేని స్థితిలో ఉన్న వారిని కూడా మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి. విత్తుటకు విత్తనమును, తింటకు ఆహారమును దయచేయ దేవుడవు కనుక సమృద్ధిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, ఈ దినమంది ఆరాధనలో పాల్గొని నీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. సభ్యులుగా చేరుతున్న వారిని, గెస్ట్గా ఇక్కడ ఉన్న వారిని మీరు దీవించమని మేము వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ సంఘము క్రీస్తు రాకడ పర్యంతము కొనసాగునట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ఈ ఆరాధనలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ప్రత్యేక రీతిగా మీరు దీవించమని, ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ఉన్నాం. మీ దీవెన ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని, ఈ వారమంతా మీరు తోడుగా ఉండమని, జరగబోతున్న ఆరాధనలు మీరు తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, 11 గంటలకు జరగబోయే సండే స్కూల్ కార్యక్రమాన్ని మీ బిడ్డలతో కలిసి వీక్షించండి. చక్కటి పాటలు, చక్కటి స్టోరీస్తో మీ ముందుకు వస్తున్నాం. చక్కటి పప్పెట్ షోతో కూడా మీ ముందుకు వస్తున్నాం. కనుక దీనిలో పాల్గొని మీ బిడ్డలు కూడా ఆశీర్వాదం పొందినట్లుగా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్.